అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు మొత్తం పట్టణ వీడికి రావడం కష్టం కనుక ఇంకో మూడు చోట్ల కట్టినాం. ఒకటి కాళ్ళకుంట కాలనీలో కట్టాం, ఇంకోటి హౌసింగ్ బోర్డులో కట్టాం, అదేవిధంగా ఇంకొకటి ఎన్జిఓస్ కాలనీలో కూడా కట్టాం. ఈ మూడు చోట్ల కూడా రైతు బజార్ ఉంటుంది, మాంసం దుకాణం ఉంటుంది, కానీ ఇక మిగతా వాళ్ళు ఇక ఇక్కడికే రావాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా పట్టణం పెరిగినా కొద్దీ, దూరం పెరిగినా కొద్దీ కొత్తవి కట్టుకుంటూ పోదాం, కానీ ఎక్కడ పడితే అక్కడ మోరి మీద డబ్బా పెట్టి ఆ మోరి పక్కన ఈగలు దోమల మధ్య మాత్రం అమ్మడానికి రాబోయే రోజుల్లో కుదరదు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది. అదేవిధంగా మా మోహన్ లాల్ గారు చెప్పినట్టు స్లాటర్ హౌస్ కూడా కావాలి. అది రోగం వచ్చిన గొర్రెలు కోస్తుండ్రా, ముసలి గొర్రెలు కోస్తుండ్రా, మరి అది ప్రజలకు పనికి వస్తుందా, పనికిరాదా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేయాలి. ఒక స్లాటర్ హౌస్ ఉండి అందరు అక్కడికే వచ్చి గొర్రెల్ని కోస్తే, అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తే ప్రజలకు మంచి మాంసం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఒక 4 కోట్ల రూపాయలతోని స్లాటర్ హౌస్ కూడా సిద్దిపేటలో శాంక్షన్ చేసి పనులు ప్రారంభం చేసుకున్నాం. వచ్చే 5-6 నెలల లోపలనే దాన్ని పూర్తి చేసి ఆ స్లాటర్ హౌస్ కూడా అందుబాటులో తెస్తాం. పట్టణంలో ఇండ్ల మధ్య కోస్తే ఏమవుతుందంటే ఆ ఇంటి పక్క వాళ్ళకంతా వాసన కానీ చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రజలకు కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలో కోస్తూ ఉంటే ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల లోపలనే ఈ కబేలా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. మా చైర్మన్ గారు రాజేందర్ గారు చెప్పినట్టు ఇంకా కొద్దిమంది మాంసం దుకాణందారులు కానీ, మా వేణుగోపాల్ రెడ్డి చెప్పినట్టు కొంతమంది కూరగాయల దుకాణం వాళ్ళు మిగిలిపోయినరు, వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేయాలని చెప్పి చెప్పినారు. తప్పకుండా ఎవరెవరైతే ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారో ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వారిని ఏదో ఒక రకంగా తప్పకుండా దీంట్లో అకామిడేట్ చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరి వృత్తి కూడా పోవద్దు, బతుకు తెరువు పోవద్దు, ఇంకా మంచి వ్యాపారం జరగాలి, ఇంకా పైకి రావాలి, ప్రజలకు సౌకర్యం జరగాలి. ఇక్కడ దీని మీద బతుకు తెరువు చేసే వాళ్ళు కూడా సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం రైతు బజార్ కట్టినాం, ఎంత లాభం అవుతుంది? రోజుకు 600 మంది రైతులు రైతు బజార్కి వచ్చి కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు. రోజుకు దాదాపు 3-4 వేల మంది ప్రజలు రైతు బజార్లో వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటా ఉన్నారు. రైతు బజార్లో 9-10 లక్షల రూపాయలు ఒక రోజుకు వ్యాపారం జరుగుతూ ఉంది. రైతు బజార్లో రోజుకు 600-700 క్వింటాళ్ల కూరగాయలు ప్రతిరోజు రైతులు తేవడం, ప్రజలు కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు రైతు బజార్ ఉన్నప్పుడు వర్షానికి, ఎండకు, వాసనతో, దుమ్ముతో, ధూళితో ఇబ్బంది పడేవాళ్ళు. ఇలా ఒక మంచి రైతు బజార్ కట్టుకుంటే ఇటు రైతులకు ఇటు ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డది. అదేవిధంగా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ప్రజల కోసం మనం చేసినటువంటిది. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు, మీ అందరి సహకారం కూడా ఉండాలి. మా వ్యాపారస్తులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా అక్క చెల్లెలు కానీ, అందరూ మీడియా మిత్రులు కానీ, ఏదైనా కొత్త స్టార్ట్ చేసినప్పుడు అబ్బా ఒక 4 అడుగులు గత దూరం పోవాలనా అని అంటారు, తప్పదు కదా. ఎవరి కోసం ఇది? ప్రజల ఆరోగ్యం కోసం, మన సిద్దిపేట శుభ్రంగా ఉండడం కోసం మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కనుక మీరందరి సహకారంతో ఈ మార్కెట్ను బాగా చక్కగా నడిచే విధంగా మీ అందరూ సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. వీమార్ట్ సూపర్ మార్కెట్ కూడా ఇక్కడే పైన పెట్టినాం, సో దట్ అది కూడా స్టార్ట్ అయితే ఇంకా ప్రజలకు వెసులుబాటు కలుగుతుందనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం జరగాలి. మాంసం దుకాణం ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో, దుకాణదారులు ఉన్నారో, దయచేసి ఎవరైనా ప్లాస్టిక్ సంచి తెస్తే మీరు మాంసం అమ్మద్దు. స్టీల్ డబ్బా తెస్తేనే మాంసం అమ్మండి, లేకపోతే మీరు అమ్మద్దు వాళ్ళకు. ఎందుకంటే అలవాటు చేయాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా? ఒక్కరోజు కొంత కొనడేమో గిరాకు తక్కువైతే, తెల్లారైతే మాంసం తినకుండా 4 ఊకుంటుందా? ఇంట్లో పిల్లలు ఊకుంటారా? తప్పకుండా డబ్బా దేనే తెస్తాడు, కొనుక్కొనే కొనుక్కుంటాడు. అందువల్ల కొద్దిగా కష్టమైన మనం ప్రజల కోసం చేస్తున్నాం కనుక ఈ చేపలు అమ్మే వాళ్ళు కానీ, మాంసం అమ్మే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ ఈ ప్రిమిసెస్లో ఎవరు ప్లాస్టిక్ అనేది వాడకుండా దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఆరోగ్యంలో అన్నిటికంటే ముఖ్యమైంది, మరి ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైంది. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయంటే ప్లాస్టిక్ వల్లనే వస్తూ ఉంది. మరి ఆ ప్లాస్టిక్ను మనం నిషేధించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మరి ప్రజలం కానీ, ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఇక్కడ నిషేధించి ఒక పరిశుభ్రంగా ఈ యొక్క మార్కెట్ నుంచే విధంగా అందరూ కూడా సహకరించాలి. టాయిలెట్స్ కూడా కట్టినాం ఇక్కడ. చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది. తల్లిదండ్రులు మొత్తం షాపింగ్ చేసుకునేదాకా పిల్లలను ఆడుకోవచ్చు.
టాయిలెట్స్ వసతి కూడా మంచిగా ఏర్పాటు చేసినాం. అయితే దీన్ని మెయింటైన్ చేయాలి అందరం, ప్రతి ఒక్కరం కూడా ఇది నాది అనుకోవాలి. మన ఇల్లు మనకు ఎంత ముఖ్యమో, మన సిద్దిపేటలోని గల్లీ అంత ముఖ్యం, సిద్దిపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా మనదే, సిద్దిపేట పట్టణం మనదే, కొమటి చెరువు కట్ట మనదే, ఈ ఊరంతా మనదే అనుకుంటేనే ఊరు శుభ్రంగా ఉంటుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మనం ఇల్లు ఎంత నీట్గా ఊడ్చుకుంటాం కానీ మార్కెట్ రాగానే ఇడో ప్లాస్టిక్ కాగితం పడేస్తాం, పేపర్ పడేస్తాం, చెత్త పడేసిపోతాం. డస్ట్బిన్లు ఉన్నాయి కదా, మన ఇంట్లో పడేసుకుంటాం ఎక్కడంటే అక్కడ. మార్కెట్లో కూడా తప్పకుండా ఎక్కడైతే డస్ట్బిన్ ఉందో అక్కడ పోయి మీరు చెత్త వేయాలి. పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలి, పాప్కార్న్ తింటాం కింద పడేస్తాం, ఐస్ క్రీమ్ తింటాం కట్ట మీదనే పడేసిపోతాం, కొబ్బరి చెరువు కట్ట మీద. ప్లాస్టిక్ కవర్లు ఎడ చూసినా ఉంటాయి, ప్లాస్టిక్ బాటిల్ ఎడ చూసినా పడేస్తాం. ఇది మన బాధ్యతగా ఒక్క అడుగు ముందుకేసి తప్పకుండా డస్ట్బిన్లను ఉపయోగించుకోవాలి. తడి చెత్త పొడి చెత్త ఎట్లయితే సిద్దిపేట చేసి చెత్త కుండీలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకున్నామో, రైతు బజార్ అయినా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా కొమటి చెరువు కట్ట అయినా అది ఎక్కడ పోయినా కూడా ఈ పట్టణం కూడా మనదే, ఈ గల్లీలు కూడా మనవే, ఇవన్నీ కూడా శుభ్రంగా ఉంచాలనేటువంటి ఒక బాధ్యత మనందరి మీద కూడా ఉన్నప్పుడే ఒక మంచి పట్టణాన్ని మనం నిర్మించగలుగుతాం. మన మున్సిపల్ చైర్మన్ గారు, స్వచ్ఛ భారత్లో గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మొన్న మున్సిపల్ చైర్మన్ గారు స్వచ్ఛ భారత్లో భాగంగా బెస్ట్ మున్సిపాలిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేస్తుందంటే ఒక కౌన్సిలర్లో ఒక చైర్మన్ మా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తే అవుతుంది, అది మనందరం సహకరిస్తే అవుతుంది. ఇవాళ స్వచ్ఛ భారత్లో భాగంగా క్లీన్ సిద్దిపేటగా దేశంలోనే అవార్డు దేవాలని మనోళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది ఎప్పుడు విజయవంతమవుతుంది? మీ అందరి సహకారం ఉంటే విజయవంతమవుతుంది, ప్రజల భాగస్వామ్యం ఉంటే విజయవంతమవుతుంది. ఇందాక చేపలు ఓపెన్ చేసినాక ఒక చెల్లె కొబ్బరికాయ కొట్టమన్నది, కొబ్బరికాయ కొట్టినా సంతోషంగా నవ్వుతున్నది. ఏమమ్మా సంతోషంగా ఉన్నావు అన్న, ఇన్ని రోజుల మోరి మీద కూసుకొని అమ్మి అమ్మి ఎండకి ఎండినా వానకు దడిచినా ఆ మోరి వాసనంతా కడుపులో భరించినా సార్, ఇంత మంచిగా ఫ్యాన్లు పెట్టి ఇంత బాగా కట్టినావు నాకు చాలా ఖుషిగా ఉన్నది సార్ అన్నది. అంతకంటే ఏం కావాలి, అంతకంటే సంతోషం ఏం కావాలి? ఇవాళ ప్రజల ఆనందమే మన ఆనందం, పట్టణంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే మనకు సంతోషం తప్ప అంతకు మించింది ఏం లేదు. నేను మీ అందరినీ మరొక్కసారి మీ ప్రతినిధిగా శిరస్సు వంచి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరేది ఏంటంటే మీ సహకారం ఉండాలి. ఏ ప్రోగ్రాం కట్టడం గొప్ప కాదు నా దృష్టిలో, ఇది నిర్మించడం గొప్ప కాదు, దీన్ని వినియోగించడం గొప్ప, ఇది ఆచరణలో ప్రజలకు ఉపయోగపడడం గొప్ప. 10 మంది దీని ద్వారా సేవ పొంది 10 మంది ఆరోగ్యం బాగుంటే 10 మంది ప్రజలు సంతోషంగా నవ్వుతూ బతకడంలో గొప్పదనం ఉంటుంది తప్ప ఇది కట్టడంలో గొప్పదనం ఉండదు. మరి ఆ సంతోషం ఆ గొప్పదనం ఎప్పుడు ఉంటుందంటే మీ అందరి సహకారం, సమిష్టి కృషితో, మీ అందరి భాగస్వామ్యంతో అది సాధ్యమవుతుంది. ఆ సహకారం మీరు అందరూ కూడా అందించి ఈ మార్కెట్ను వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి, కొంచెం ఇదంతా పార్కింగ్ ఎక్కడైతే ఇవాళ మన మీటింగ్ జరుగుతూ ఉందో ఇక్కడ కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ పార్కింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పార్కింగ్ అంటే కూడా కొంత మనం ఎట్లుంటాం అంటే మోటార్ సైకిల్ చేస్తాం అడ్డం పెడతాం, మరి దాన్ని ఉన్నోడు బయటకు వెళ్ళడానికి జాగ ఉండదు, అది ఆలోచన చేసుకోవాలి మనం కూడా, అప్పుడే అది సాధ్యమవుతుంది. సో ఇక్కడ పార్కింగ్ సౌకర్యం అన్ని సౌకర్యాలతో ఉంది. మళ్ళీ కొంతమంది పోయి మేము పాత మార్కెట్లు అమ్ముతామన్నారు అనుకో, అది కుదరదు, మరి ఇబ్బంది అవుతుంది. మార్కెట్ అంటే ఇంతకుముందు పాత గంజి ఉండే, ఇగో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అట్లా ఒక పద్ధతి పెట్టుకుంటే, నియమం పెట్టుకుంటే ప్రజలకు అలవాటు అవుతుంది, అందరూ ఒక దగ్గరికి వస్తారు, అందరికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరన్నా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళని ఏదో ఒక రకంగా ఇవాళనే మీటింగ్ పెడతా, వాళ్ళందరినీ కూడా మేము అకామిడేట్ చేస్తాం. రైతు బజార్ స్టార్ట్ చేసిన కూడా ఇట్లే ఉండే, చాలా మంది మాకు రాలే మాకు రాలేదు అన్నారు, నడుస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా పైన కొన్ని ఖాళీగానే ఉంటున్నాయి, పెద్ద ఇబ్బంది ఏం రాదు. బట్ ఏదైనా ఉన్నా కూడా అవసరమైతే నిర్మించైనా సరే తప్పకుండా ఇస్తాం. మా ప్రశాంత్ గారు కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా మాంసం దుకాణాలది నీట్గా కట్టినారు, బిల్లు రాకపోయినా తొందర కట్టి అందించినందుకు ప్రశాంత్ గారికి కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు. రాకుండా ఉపయోగించుకుంటాం, అందుకే తగ్గి చెప్తున్నాను. మరి లేకపోతే ఇంకోటి కూడా తాళం పెడతాడు నా బిల్లు రాలేదని, ఆయన జర మాట పతారం మీద ఇచ్చింది కనుక థ్యాంక్స్ చెప్తున్నాను. సో వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మార్కెట్ నిర్మాణంలో కృషి చేసినటువంటి మా మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు, ఇంజనీర్లకు, మన చైర్మన్ గారికి, కమిటీ సభ్యులు చాలా బాగా చేసినారు. వచ్చే 4-5 రోజులు కూడా ఇక్కడనే మీరు అందరూ ఉండి
ఏమైనా చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికి ఉపయోగపడే విధంగా ఒక వారం 10 రోజులు గట్టిగా కష్టపడితే ఇది 10 కాలాల పాటు నిలబడుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి మన ఎంపీ గారు ఎంతో ప్రేమతో ఎక్కడో తూప్రాన్ మండలంలో ఉండే తప్పకుండా రావాలన్నా అంటే ఇంత ఫాస్ట్గా 120 స్పీడ్లు వచ్చిందట, మరి ఎంపీ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఈరోజు సిద్దిపేట పట్టణంలో మరి నూతన ఊరవాడితో మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మరి మన తెలంగాణనే మొట్టమొదటిసారి మరి ఇంత మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించి దానికి కృషి చేసిన మన గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా కలెక్టర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.